హలో అమ్మా. ఏంటి మళ్ళీ పెళ్లి చూపులా? అమ్మా నీకు ఆల్రెడీ చెప్పాను కదా ఈ పెళ్లి చూపులు ఇవన్నీ పెట్టద్దని. నా మాట వినవా నువ్వు అసలు? ఆ పోతాలే బాయ్. హాయ్ కావ్య, ఐ మిస్డ్ యూ సో మచ్, అందుకనే వచ్చేసా. ఇన్ని రోజులు వెయిట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ కావ్య, ఐ లవ్ యూ. కావ్య కావ్య కావ్య, ప్యాకింగ్ అయిపోయిందా? క్యాబ్ 2 మినిట్స్ అవే. ఇక్కడే ఉండొచ్చు కదా కళ్యాణ్, పోవడం అవసరమా? కావ్య, దీని గురించి ఆల్రెడీ మనం మాట్లాడి డిసిజన్ తీసుకున్నాం కదా కావ్య, మళ్ళీ ఎందుకు ఈ డిస్కషన్? అది నీ డిసిషన్, మనది కాదు. ఇక్కడ హ్యాపీగానే ఉన్నాం కదా, సాలరీ ఏ ప్రాబ్లం అయితే చెప్పు, నేను డబుల్ షిఫ్ట్ చేస్తా. అట్లేం కాదు కావ్య, ఇట్స్ నాట్ అబౌట్ మనీ, ఇట్స్ అబౌట్ మై స్కిల్స్. అక్కడికి వెళ్తే నా స్కిల్స్ పెంచుకోవచ్చు, నాకు డిమాండ్ వస్తుంది, అయినా 1 ఇయరే కదా. ఈ 1 ఇయర్ నేనేం చేయాలి కళ్యాణ్, మన సంగతి ఏంటి? అండ్ లాంగ్ డిస్టెన్స్ చేద్దామని మాత్రం అనుకు, నా వల్ల కాదు. ఇక్కడే ఉంటే ఇలానే హ్యాపీగా ఉందాం. కాదు వెళ్ళాలి అంటే చెప్పు, నా వల్ల కూడా కాదు. కావ్య, నేనైతే వెళ్ళాలి కావ్య, నాకు వేరే ఆప్షన్ లేదు. నేను వెయిట్ చేస్తా ఈ 1 ఇయర్, ఇంకా నీ ఇష్టం. హలో అన్న, 2 మినిట్స్ అని వస్తుంది. క్యాబ్ వచ్చేసింది, నేను వెళ్ళాలి. బాయ్ కళ్యాణ్. ఎందుకు వచ్చావు కళ్యాణ్? నీకోసమే కావ్య. నాకోసమా? నాకోసం ఏంటి? చెప్పా కదా కావ్య, 1 ఇయర్ తర్వాత వచ్చేస్తా అని. అయినా నువ్వు కూడా నా కోసం వెయిట్ చేస్తున్నావు కదా, నీ ఫ్రెండ్ కాల్ చేస్తే నువ్వు సింగిల్ అని చెప్పింది, అందుకే వచ్చేసా. సో వాట్ కళ్యాణ్, నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు. నేను ఎప్పుడో మూవ్ ఆన్ అయిపోయాను, ఇప్పుడు నేను సింగిలే. కానీ నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నేను వేరే వాళ్ళతో డేట్ చేశాను. అదేంటి, నువ్వు నా కోసం వెయిట్ చేయలేదా? వెయిట్ చేయలేదు. అయినా నువ్వేమైనా తక్కువ? ఈ 1 ఇయర్ లో వేరే వాళ్ళతో డేట్ చేయలేదా? లేదు, చాలా మంది అప్రోచ్ అయ్యారు కానీ నేనే రిజెక్ట్ చేశా. నీ మీద నాకు చాలా స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఉన్నాయి కావ్య. స్టాప్ ఇట్ కళ్యాణ్, యు ఆర్ ది వన్ హూ ఎండెడ్ ఇట్. నేను ఎండ్ చేయలే కావ్య, ట్రై చేద్దామన్నా, కానీ నువ్వే ఎండ్ చేశావు. ఎక్కడికి వెళ్తున్నావు? స్ట్రేట్, అదే దగ్గరలో ఏమైనా హోటల్స్ ఉన్నాయేమో చూద్దామని. హోటలా? హోటల్ ఎందుకు, మీ ఊరు వెళ్ళిపోవచ్చుగా. ఊరెళ్ళడానికి టికెట్స్ అన్ని బుక్డ్ ఉన్నాయి ఈ వీక్ అంతా. ఇలా వస్తున్నావని ముందే తెలిసినప్పుడు టికెట్స్ కూడా ముందే బుక్ చేసుకోవచ్చుగా. నాకంత తెలివి ఎక్కడ ఉంది కావ్య, ఎయిర్పోర్ట్ నుంచి రాగానే ఫస్ట్ నీ దగ్గరికి వచ్చి ఒక 10 డేస్ ఉండేద్దామని. కానీ నాకేం తెలుసు నువ్వు ఇంత షాక్ ఇస్తావని. సరే ఆ హోటల్ ఎక్కడో చెప్పు, నేనే డ్రాప్ చేస్తా. తెలీదు, ఆన్లైన్లో చూస్తే అన్ని బుక్డ్ ఉన్నాయి, చూడాలి వెతకాలి. సర్లే ఎక్కువ డ్రాప్ చేస్తా. ఎక్కాలా? వెళ్దామా. ఇంకా ఎంతసేపు అని హోటల్స్ వెతుకుతావు? పద, నా ఫ్లాట్లో ఉంది కానీ. సరే పద. ఎక్కడ కావ్యా ఇంత పొద్దున అంత రెడీ అవుతున్నావు? నా పెళ్లి చూపులకి. హర్ట్ అయితే అని తెలుసు కదా, కొంచెం నా కోసమైనా అబద్ధం చెప్పొచ్చు కదా. ఇట్ రియలీ హర్ట్స్. సరే అబద్ధమే చెప్తాలే. మా అమ్మ సెట్ చేసింది, నాకు అస్సలు ఇష్టం లేదు. జస్ట్ కలిసేసి నో చెప్పడానికి వెళ్తున్నా. ఓ అవును, ఈ 1 ఇయర్ ఎవరినో డేట్ చేసా అన్నావు కదా, ఎవరిని డేట్ చేసావు? ఎవరూ లే. అయినా నువ్వెవరిని డేట్ చేయలేదా? నేనా? చేయలేదు. ఏ, ముంబైలో అమ్మాయిలు బాగుండరా? ముంబైలో అమ్మాయిలు బాగోరా, నీకంటే బాగుంటారు, చూపియాలా? ఆయన నీకే కాదు ప్రపోజల్స్, మాకు కూడా వస్తాయి. నేను కూడా మోస్ట్ వాంటెడే. ఓకే అయితే వెళ్ళు, ప్రాబ్లం ఏంటి? అయినా నీ ఇష్టం, నాకెందుకు? నాకు టైం అవుతుంది, వెళ్ళాలి బాయ్. కావ్యా డిన్నర్ చేసా, రా తిందాం. ఎప్పుడు ఆ వర్కే కాదు, కొంచెం టైంకి తిను కావ్యా. థ్యాంక్స్, నాకు నీ కేరింగ్ ఏం అవసరం లేదు. ఇన్ని రోజులు నువ్వు లేకుండా బాగానే మేనేజ్ చేసుకున్నా కదా, ఇప్పుడేదో వచ్చి ఒక పూట వండి సజెషన్లు ఇస్తున్నావు. అండ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, చాలా చెత్తగా వండావు యాజ్ ఆల్వేస్. ఎందుకు ఎప్పుడు అలా దెయ్యం పట్టిందానిలాగా అరుస్తూ ఉంటావు? అట్లీస్ట్ ఉన్నా కదా, బీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్.
నువ్వు ముంబై మళ్ళీ ఎప్పుడు వెళ్తున్నావు? వెళ్ళేదేం లేదు, ఇంకిక్కడే. ఇక్కడ అంటే ఎక్కడ? నీకు ఓకే అంటే ఇక్కడే. సరేలే, దగ్గరలో ఏమన్నా రూమ్ చూసుకుంటా. వీడు మారడు. అరే అదేంటి కావ్య, మ్యాచ్ జరుగుతుంటే మూవీ చూస్తావు? ఎప్పుడు పోతావు కళ్యాణ్? నువ్వు ఇంకా పోవా? ఎక్కడికి పోవాలి కావ్య? ఊరెళ్దామంటే బస్సెస్ ఏమి ఖాళీ లేవు, రూమ్స్ ఏమీ ఖాళీ లేవు. అయితే నన్నేం చేయమంటావు కళ్యాణ్? అది నీ ప్రాబ్లం, నేను ఇంకా నీ నెనాలు భరించాలి. అమ్మ పోతా అమ్మ తల్లి, రూమ్ దొరకాలి కదా ఫస్ట్. కదా, మరి ఆ పంచే, మ్యాచ్ తర్వాత హైలైట్ చూడొచ్చు. నీకు నన్ను ఇక్కడ నుంచి ఎప్పుడెప్పుడు పంపించాలని ఉంది కదా? యా ఆబ్వియస్లీ. కాదు, నీకు రేపేంటో గుర్తుందా? జూలై 14. రేపు జూలై 14. అయితే ఏంటి? అదే, మన ఇద్దరికి ఏమైనా ఇంపార్టెంట్ కావచ్చు, ఒకసారి గుర్తు తెచ్చుకో. మనక ఏముంది? ఏమీ లేదే. ఏం లేదా? రేపు మన యానివర్సరీ తల్లి. ఏమైపోయా కావ్య మార్నింగ్ నుంచి? వర్క్ ఉంది ఆఫీస్ లో. అరే అన్ని సార్లు కాల్ చేస్తాడే, ఒకసారి కాల్ లిఫ్ట్ చేద్దామని కూడా లేదా? కావాలనే లిఫ్ట్ చేయలేదు, అంత వర్క్ ఉంది. ఇంత వర్క్ పిచ్చేంటి కావ్య నీకు? నాది వర్క్ పిచ్చి కదా. నువ్వు మాత్రం నన్ను వదిలేసి వర్క్ వెళ్ళిపోవచ్చు, వెళ్ళిన తర్వాత ఒక ఫోన్ కాల్ కూడా ఉండదు. అట్లీస్ట్ ఫోన్ చేసి ఈ పిచ్చిది ఎలా ఉందా అని కనుక్కుందామని కన్సర్న్ కూడా లేదు నీకు? నువ్వే కదా కావ్య వదిలేద్దామన్నో, నీ మాట వినడం కూడా తప్పేనా? అవును తప్పే. నేను వదిలేయమంటే వదిలేస్తావా కళ్యాణ్? అంత ఈజీగా గ్యాప్ చేస్తావా నా మీద? అండ్ నువ్వు వచ్చిన దగ్గర నుంచి 1 ఇయర్ వెయిట్ చేసా, 1 ఇయర్ వెయిట్ చేసా అని చెప్తున్నావు. ఈ 1 ఇయర్ నేనెంత సఫర్ అయ్యానో తెలుసా? నేనెంత మిస్ అయ్యానో తెలుసా? నువ్వు గుర్తొచ్చిన ప్రతిసారి ఫోన్ చేసా కళ్యాణ్. లాస్ట్ ఇయర్ ఇదే రోజు నేను కలుద్దామని ముంబై వచ్చాను, నిన్ను సర్ప్రైజ్ చేద్దామని. ఎందుకంటే ఈరోజు మన యానివర్సరీ కదా. హ్యాపీ యానివర్సరీ కళ్యాణ్. హలో. హామా అమ్మా, ఇంకోసారి ఇలా నాకు చెప్పకుండా పెళ్లి చూపులు పెట్టావనుకో, నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను చెప్తున్నా. అబ్బాయి ఫోటో పంపు. కళ్యాణ్, నువ్వేంటి ఇక్కడ? అంటే అదే, నువ్వు పెళ్లి చూపులు, అదే మీ అమ్మ రమ్మంది. హా? నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు కళ్యాణ్. ఏదో మా అమ్మ ఫోర్స్ చేసిందని వచ్చాను. నీ టైం వేస్ట్ చేసుకోక కళ్యాణ్, నేను వెళ్తున్నా, బాయ్. అరే కావ్య ప్లీజ్ కూర్చో. కావ్య ప్లీజ్, సారీ కావ్య, తప్పు నాదే. వెళ్ళిపోయినందుక, మళ్ళీ వచ్చినందుక. నీ మాట విని ఇక్కడే ఉండాల్సింది, బట్ ఉండలేదు, అందుకే సారీ కావ్య. ఇప్పుడు అవన్నీ ఎందుకు కళ్యాణ్? కావ్య ప్లీజ్, కావ్య ఇప్పటి నుంచి నేను అర్థం చేసుకుంటూ నువ్వు చెప్పిందంతా వినడానికి ట్రై చేస్తా. ఇంకొక ఛాన్స్ ఇవ్వవా ప్లీజ్? మన రిలేషన్ 1 ఇయర్ బ్యాకే ఎండ్ అయిపోయింది. హా అమ్మా, కలిశాను, చూడ్డానికి అంత మంచిగా ఏం లేడు. వద్దు, అప్పుడేం చెప్పకు. నాకు కొంచెం టైం కావాలి, తనతో కొన్ని రోజులు ట్రావెల్ చేయాలి. అప్పుడే చెప్పదు ఓకేనో కాదో. ఎందుకు ఒప్పుకోడు? డెఫినెట్గా ఒప్పుకుంటాడు, నేను మాట్లాడతాలే. నా కోసం వెయిట్ చేస్తాడు.